ఇలా మనకి ఈ మహావాక్యాలు అనే ఉన్నాయి కదా, ఈ మహావాక్యాలు ఇవన్నీ కూడా మనం మననం చేయాలి అన్నారు. ఏం చేయాలట అంటే, తత్వమసి మొదలైనటువంటి ఈ మహావాక్యాలన్నీ కూడా చదివి మనం అర్థం చేసుకుని దాని యొక్క అర్థాన్ని అనుసంధానం చేయాలి అని చెప్తూ ఉన్నారు. అలా అనుసంధానం చేయటమే ఇక్కడ ఈ సాధకుడు చేయవలసిన పని. ఈ అనుసంధానం చేయాలి అంటే దీనికే శ్రవణము, మననము, నిధిధ్యాస ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఇక్కడ చూడండి, శ్రవణము అని చెబుతూ ఉన్నారు. ఈ విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. శ్రవణము, మననము, నిధిధ్యాస ఇవన్నీ కూడా వేదాంత ప్రవచనాలు అని ఈ శంకర భగవత్పాదుల వారి యొక్క ఇవి చెప్పినప్పుడు అక్కడ చెప్పుకున్నాం. సరే, అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ కొద్దిగా దాని గురించి చెప్పుకుందాం. ఇక్కడ శ్రవణము అంటే ఏమిటి? వింటాం, ఇది అందరికీ తెలుసు. కానీ శ్రవణము అంటే ఏదో ఒక చెవితో విని రెండో చెవితో వదిలిపెట్టేయటం కాదు. అలా కాదు వినటము అంటే, మనస వాచ కర్మణ అంటే మనస్సును ఏకాగ్రం చేసి ఆ విషయాన్ని వినాలి. వినటము అంటే నేను ఏదో ఫలానా గ్రంథంలో ఉన్నది ఈ విషయం నాకు తెలుసు, ఇది కాదు నీకు తెలియటం. అది ఏ గ్రంథంలో ఉన్నది అనేటటువంటి విషయం నీకు అనవసరం. విన్నటువంటి దాని యొక్క సారాంశం ఏమిటి, ఇది నీకు కావాల్సింది. మహావాక్యాన్ని విన్నాము అంటే ఈ మహావాక్యం ఎక్కడ చెప్పారు అనేది కాదు నీకు కావాల్సింది. మహావాక్యం యొక్క అర్థం ఏమిటి, వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి, ఇది నీకు కావలసినటువంటిది. ఇక్కడ అందులో మనం గ్రహించవలసిన సారం ఏమిటి, ఇది కావాలి. ఇక రెండోది మననము అని చూడండి. విన్నటువంటి విషయాన్ని మళ్లీ 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 మనం తలుచుకుంటూ ఉండాలి, దాన్నే మననము అని అంటారు. మననం చేయటం అంటే అదే విషయాన్ని మళ్లీ అలా తలుస్తూ ఉండాలన్నమాట, అలా ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. అందుకే ఇందాక చెప్పాం మనం మనోవాక్కాయ కర్మల ద్వారా అని చెప్పినందుకే ఇక్కడ మనసులో ఆ విషయాన్ని మళ్లీ అలా తలుస్తూ ఉండాలి. ఇలా గనక తలుస్తూ ఉన్నట్లయితే శ్రవణ మననాదుల ద్వారా దాన్ని అలా తలుచుకుంటూ దాని యొక్క అర్థాన్ని యుక్తిపూర్వకంగా భావన చేస్తూ ఉండాలి. అది ఇక్కడ మననము అంటే. విన్నాం, విన్నటువంటి విషయాన్ని లోపల గుర్తుపెట్టుకున్నాం, మళ్లీ దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం, దాన్ని తర్కిస్తూ ఉన్నాం, అంటే దాని యొక్క అర్థాన్ని యుక్తిపూర్వకంగా భావన చెయ్యాలి, దాన్నే ఇక్కడ మననము అని అంటారు. కాబట్టి ఇలా శ్రవణము, మననము ఇవి చేస్తూ ఉంటే, అంటే వింటాం, విన్నటువంటి విషయాన్ని మళ్లీ గుర్తుపెట్టుకోవటం, మళ్లీ దాని గురించి ఆలోచించటం, దాని గురించే మళ్లీ తర్కించటం, దాని గురించే మళ్లీ మనం ఇదే విషయం తెలిసినటువంటి వాళ్ల దగ్గర దాని గురించే మనం మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయమేహనం. ఇలా చేస్తూ ఉంటే దీన్ని మననము అని అంటారు. ఇలా ఈ శ్రవణ మననాదుల ద్వారా ఆ విషయాన్ని వంట పట్టించుకోవాలి అన్నారు. ఆ తర్వాత నిధిధ్యాసము అని చెప్పారు. నిధిధ్యాసము అంటే ఏమిటి? శ్రవణ మననాదుల వల్ల సంశయరహితమైనటువంటి అర్థంలో ఆ విషయంలో చిత్తం యొక్క ఏకాగ్ర రూపమైనటువంటి ఆ ప్రవాహాన్ని నిధిధ్యాస అని అంటారు. అంటే మనం విన్నాం, విన్నటువంటి విషయం మనసుకి పట్టించుకున్నాం, పట్టించుకుని దాన్ని అలా వదిలేయకూడదు, దాని గురించి అలా ఆలోచిస్తూ ఉండాలి, దాని మీద ఏ రకమైనటువంటి ఇంకా మనకి అనుమానం అనేది ఉండకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సంశయరహితమైనటువంటి అర్థంలో ఆ విషయంలో చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. అలా ఏకాగ్రం చేసి ఏకాగ్రతారూపమైనటువంటి ప్రవాహాన్ని అంటే అలాగే దాని గురించి ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అది ఒక తపస్సు స్థితి, సమాధి స్థితి అంతే. దాన్నే ఇక్కడ నిధిధ్యాస అని అంటారు. ఇక్కడ చూడండి, ఈ నిధిధ్యాస అని అంటానికి కొన్ని నిర్వచనాలున్నాయి. ఈ నిధిధ్యాసము అని అంటానికి
దానికి ఏమి నిర్వచనాలు అంటే, విజాతీయమైనటువంటి వస్తువుల్లో సజాతీయమైనటువంటి భావనని ప్రవహింపజేయటాన్నే నిధిధ్యాసము అంటారు అని మనకి గతంలో చెప్పుకున్నాం మనం. అంటే విజాతీయమైనటువంటి వస్తువులు సజాతీయమైనటువంటి వస్తువులు అన్నాడు ఇక్కడ. విజాతీయమైనటువంటి వస్తువులు అంటే ఏమిటి? దేహము, ఆత్మ. ఆత్మ వేరు, దేహం వేరు, ఈ రెండు విజాతీయమైన వస్తువులు. మరి సజాతీయమైనటువంటి వస్తువులు ఏమిటి? ఆత్మ, పరమాత్మ, ఈ రెండు సజాతీయమైన వస్తువులు. అలాగే ఇంకో మాట చెబుతూ ఉన్నాడు ఇక్కడ, దేహము మొదలైనటువంటి జడ పదార్థాలను నిరాకరించి ఆత్మకి సజాతీయమైనటువంటి పరమాత్మ విషయంలో విశ్వాసాన్ని ప్రవహింపజేయటాన్నే నిధిధ్యాసన అని అంటారు. చూడండి, ఇక్కడ ఆత్మ, పరమాత్మ ఈ రెండూ కూడా సజాతీయమైన వస్తువులు అని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ ఆత్మ, పరమాత్మ వీటిని గురించి ఈ పరమాత్మ విషయంలోనే విశ్వాసము అనేది అట్టిపెట్టాలి. ఆ విశ్వాసాన్ని మనం అట్టిపెట్టడం కాదు, అక్కడ విశ్వాసాన్ని ప్రవహింపచేయటము అన్నట్టు చూడండి. నదీ ప్రవాహం ఎలా అయితే అసలు ఎడతెరిపి లేకుండా అలా సాగిపోతూ ఉంటుందో, అలాగే నీ మనసులో కూడా ఈ ఆలోచన ప్రవాహము అనేది అట్లా నడుస్తూ ఉండాలి. దాన్ని నిధిధ్యాసము అని అంటారు. అలాగే ఇంకా చెప్తూ ఉన్నారు చూడండి, ధ్యానిస్తూ ధ్యానాన్ని విడిచిపెట్టడమే నిజమైనటువంటి నిధిధ్యాసము అని చెప్తాడు అష్టావక్ర గీతలో. అదే నిధిధ్యాసనము అని. ధ్యానం చేస్తూ ధ్యానాన్ని కూడా వదిలిపెట్టినటువంటి స్థితి. అలాగే ధ్యేయం లేనటువంటి ధ్యానము, ధ్యానం కానటువంటి ధ్యానము, ఇదే నిధిధ్యాస. అంటే అలా మనం ఈ ఆలోచన ప్రవాహం దానిమీదే ఆ పరమాత్మ స్వరూపము, మహావాక్యంలో చెప్పినటువంటి తత్వమసి అంటే ఆ పరమాత్మ స్వరూపమే నువ్వు అనేటటువంటి విషయాన్ని పూర్తిగా ఏ రకమైనటువంటి అనుమానాలు లేకుండా మనం గనక దాన్ని అర్థం చేసుకుని దాన్నే గనక మనం అలా మననం చేస్తూ 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 ఉన్నట్లయితే అటువంటి స్థితి పరిపూర్ణత్వం లభిస్తుంది, ముక్తి లభించేటటువంటి ఆకర్షణ వస్తుంది. అటువంటి ఆ క్షణమే, అంటే అటువంటి స్థితి అనేది ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ నిధిధ్యాసము అని అంటారు అని చెప్తూ ఉన్నాయి మన గ్రంథాలు. అటువంటి నిధిధ్యాస కావాలి అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ విద్యారణ్య స్వామి వారు. అయితే ఇక్కడ మనం యోగశాస్త్రం కూడా ఉంది కదా, ఈ యోగశాస్త్రంలో ఏం చెప్తూ ఉన్నారో చూడండి. పతంజలి యొక్క యోగశాస్త్రం ప్రకారం ఏమంటారంటే ధారణ అని అన్నారు. అంటే అదే విషయం మీద మనం దృష్టి నిలపటం, దాన్ని ధారణ అని అంటారు. ఈ విధంగా స్థిరమైనటువంటి చిత్తం యొక్క ఏకాగ్రత ప్రవాహం, అదే ఇప్పుడు ఎక్కడ చెప్పినా ఆ ఏకాగ్రత ప్రవాహము అనేటటువంటిదే, దీన్నే యోగశాస్త్రంలో ధ్యానము అని అంటారు. ఆ ధ్యానాన్నే వేదాంత శాస్త్రంలోకి వచ్చేప్పటికీ నిధిధ్యాసము అని అంటారు. ఉన్నది ఇక్కడ ధ్యానమే, అంతకన్నా ఏం లేదు. ఆ ధ్యానమే, అంటే అదే విషయాన్ని గురించి అదే పనిగా అలా 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 ఆలోచన ప్రవాహము అనేది జరుగుతూ ఉంటే ఈ ఆలోచన ప్రవాహాన్నే యోగశాస్త్రంలో ఏమో ధ్యానం అని చెబుతూ ఉన్నారు. మనకి ఇక్కడ వేదాంత శాస్త్రంలోకి వచ్చేప్పటికీ దాన్ని నిధిధ్యాసనము అనేటటువంటి పేరుతో ఓ కొత్త మాటను పెట్టారు. అంతకన్నా ఏం లేదు. ఈ నిధిధ్యాసనము అంటే ఈ ధ్యానము అనేది పరిపూర్ణమైనటువంటి ధ్యానం కావాలి. గతంలో చెప్పుకున్నాం మనం, అష్టావక్ర గీతలో చెప్పాం మనం. పరిపూర్ణమైనటువంటి ధ్యానం కావాలి అంటే ఇదే ముక్తి లభించడానికి ఆఖరి మెట్టు. ఇంకో మెట్టు లేదు ఇంకా ఎక్కడానికి, దీని తర్వాత వచ్చేది నీకు ముక్తే. అటువంటి స్థితి అంటే ఇక్కడ ఈ నిధిధ్యాసంలో అవిచ్ఛిన్నమైనటువంటి ఏకాగ్రత అనేది ఉండాలి అన్నాడు. ధ్యేయము, ధ్యాత ఈ రెండింటికి భేదము అనేది నీకు కనిపించకుండా ఉండేటటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి. అలా కనిపించకుండా ఉండేటటువంటి స్థితి, అటువంటి స్థితినే సమాధి అని అంటారు. నిధిధ్యాసంలో అంటే ఈ ధ్యానంలో కూర్చుంటే ఇంకా నీకు కొత్త ఈ తేడా అనేది కనిపిస్తుంది అని చెప్తున్నాడు మళ్ళీ.
ధ్యాతాధ్యేయము అంటే ఆత్మ పరమాత్మ ఈ రెండింటికి మధ్యన ఏదో కొంత తేడా అనేది కనిపిస్తుంది మళ్ళీ ఇంకా. అందుకే ఏ రకమైనటువంటి సంశయము లేనటువంటి స్థితి, అటువంటి స్థితికి వెళ్ళాలి. ఈ నిధిధ్యాసలో పరిపక్వత అనేది సాధించాలి, దాన్నే సమాధి స్థితి అని అంటారు. అంటే ధ్యాత ధ్యానము అనేటటువంటి ఈ రెండు కూడా క్రమంగా వదిలిపెట్టేసి కేవలము ధ్యేయ విషయమైనటువంటి ఆ చిత్తం అప్పుడు ఎలా ఉంటుంది అంటే కుండలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీపపు శిఖలాగా స్థిరంగా ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ ధ్యేయము అనేటటువంటి విషయం మీద ఈ చిత్తం ఏకాగ్రమై ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక కుండ పెట్టాము, మనం కుండలో ఒక దీపాన్ని పెట్టాం, ఆ కుండలో ఉన్నటువంటి దీపం ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో చాలా జాగ్రత్తగా చూడండి. కుండలో ఉన్నటువంటి దీపం ఏమిటంటే ఏ రకమైనటువంటి అటు ఇటు గాలి లేకుండా, ఒడిదుడుకులు లేకుండా అలా అనిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తూ ఉన్నది ఆ సమాధి స్థితి అంటే. ఎందుకనంటే కుండలో ఉంది దీపం, దానికి ఏ రకంగానూ గాలి తగలదు, గాలి తగలకపోతే ఏమవుతుంది, దీపం అలాగే నుంచుని వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఆ మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ధ్యేయ విషయం మీదనే ఈ చిత్తము అనేది ఏకాగ్రమైనటువంటి దీంతో ఉంటుంది, ఆ ఏకాగ్రతతో ఉంటుంది. అలా దీపం కుండలో ఉన్నటువంటి దీపంలాగా ఆ చిత్తం వాయువు లేని చోట, అది ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడ గాలి అనేది ఎక్కడా కూడా ఉండదు. ఆ గాలి లేనటువంటి చోట దీపం అనేది ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఈ చిత్తం కూడా ధ్యేయమైనటువంటి విషయం మీద అలాగే స్థిరంగా ఉంటుంది. అటువంటి స్థితినే సమాధి అని అంటారు. కాబట్టి ఇక్కడ ఈ సాధకుడు మహావాక్యాలు వినాలి, మహావాక్యాల అర్థం వినాలి, అవి తెలుసుకోవాలి, దాని సారాన్ని గ్రహించాలి, దాని సారాన్ని మననం చేయాలి, మననం చేసిన దాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానమే నిధిధ్యాసనము అని అన్నాం. అంటే దాంట్లో చివరి మెట్టు అయినటువంటి సమాధి స్థితికి వెళ్లాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ సమాధి స్థితిలో ఆత్మ విషయమైనటువంటి వృత్తులున్నాయి చూడండి, అంటే ఆత్మను విషయంగా చేసేటటువంటి వృత్తులు, అవి ఏమైనా అజ్ఞాతంగా ఉన్నప్పటికీ సమాధి నుంచి లేచినటువంటి ఆ యోగి యొక్క స్మరణ వల్ల అక్కడ అనుమాన ప్రమాణాల వల్ల తెలుసుకోవటానికి వీలవుతుంది అవి ఏమైనా గనక ఉన్నట్లయితే. అంటే సమాధిలో కూర్చున్నాడు యోగి, ఆ తర్వాత అతను లేచాడు, ఇంతకాలం పాటు నేను సమాధిలో ఉన్నాను అనేటటువంటి స్మరణ గనక ఆ ఇది ఉంటుంది అతనికి, ఆ స్మరణ వల్ల అతని యొక్క వృత్తులన్నీ కూడా మనం తెలుసుకోవటానికి వీలవుతుంది. ఆ జ్ఞాపకము అనేటటువంటిది, ఆ స్మృతి, ఆ స్మరణ అనేది ఎప్పుడైనా సరే అనుభూతమైనటువంటి విషయానికి సంబంధించిదే అయి ఉంటుంది. ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇదే విషయాన్ని చాలా చోట్ల చెప్పారు చూడండి, వేదాంతపరమైనటువంటి ఈ గ్రంథాలు అన్నింటిలోనూ కూడా ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నాడు. ఏమని, ఏదైనా సరే పరమాత్మకి సంబంధించినటువంటి విషయాన్ని మీరు పూర్తిగా వినాలి, విన్న తర్వాత దాన్ని మననం చేయాలి, మననం చేసినటువంటి విషయాన్ని అలా 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 మననం చేస్తూ ఏకాగ్రత అనేది సాధించాలి, నిధిధ్యాసము అనేది చేయాలి, సమాధి స్థితిలోకి వెళ్లాలి. ఇలా సమాధి స్థితిలో మీరు విన్నటువంటి విషయాన్నే ఇక్కడ నీకు ఆ పరమేశ్వర స్వరూపము అనే సాక్షాత్కారం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. నువ్వు గనక అలా చేసినట్లయితే, కాబట్టి ఇక్కడ ఈ సమాధిని సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని రెండు రకాలుగా ఉన్నాయి. ఇది మీకు తెలుసు కదా, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. అంటే ఆ సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు వికల్పములు ఏవీ లేనటువంటి సమాధి. ఆ వికల్పములు ఏవీ లేనటువంటి సమాధి స్థితి అనేది ఎక్కడైతే ఉన్నదో అటువంటి స్థితినే, ఆ నిర్వికల్ప సమాధి స్థితినే యోగవేత్తలందరూ కూడా
ధర్మమేఘము అని అంటారు. అంటే ఇక్కడ ధర్మమేఘము అనేటటువంటిది సమాధి స్థితి పేరది. నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితి అనేది ఏదైతే ఉన్నదో దాన్ని ధర్మమేఘము అని అంటారు. కాబట్టి ఇటువంటి స్థితికి వెళ్లాలి అని చెప్తూ ఉన్నాడు. ఇలా నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితిలో కనుక వెళ్లినట్లయితే ఈ సమాధి స్థితి వల్ల వాసనా సమూహము అనేటటువంటిది, ఇది ఎప్పుడు కూడా జ్ఞానానికి ప్రతిబంధకం కదా. వాసనలు అనేవి జ్ఞానానికి ప్రతిబంధకాలు కదా. ఏమిటవి? అహంకార మమకారాలు, కర్తృత్వ భోక్తృత్వాలు, అభిమానం, పుణ్యపాపాలు, ఇవన్నీ కూడా ఈ వాసనా సమూహము అనేది పూర్తిగా నశించిపోతుంది. ఎప్పుడు? ఈ నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితిలో కనుక మనం వెళ్లినట్లయితే. ఆ ధర్మమేఘము అని అన్నాం కదా దాన్ని, ఆ స్థితిలోకి గనక మనం వెళ్లినట్లయితే దానివల్ల ఈ వాసన క్షయము అనేది పూర్తిగా జరుగుతుంది. ఏ రకమైనటువంటి ఈ వాసనలు కూడా ఇక ఉండవు. ఇది ఇక్కడ విద్యారణ్యులు ఎవరు చెప్తూ ఉన్నది. ఇవన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. అయితే తత్వమసి మొదలైనటువంటి ఈ మహావాక్యాలు ఇంతవరకు మనం విన్నాం పరోక్ష రూపంలో. సద్రూపమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారము అనేది కలుగుతోంది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ కర్మలు వాసనలు ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు అవ్వకుండా అవన్నీ కూడా నశించిపోయినాయి. మనం నిర్వికల్ప సమాధిలోకి వెళ్లాం కదా. ఎప్పుడైతే నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్లామో అప్పుడు ఈ కర్మవాసనలన్నీ కూడా నశించిపోయినాయి అని చెప్పుకున్నాం మనం. అప్పుడు ఏమవుతోంది ఇక మీకు? ఈ తత్వ జ్ఞానము అనేటటువంటిది ఉన్నది చూడండి. ఆ తత్వ జ్ఞానము అనేది అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలాగా అపరోక్షానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు ఈ స్థితికి వెళ్లారో, ఈ నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితికి వెళ్లారో, అప్పుడు ఏమైంది మీకు? ఈ వాసన క్షయం అనేది అయిపోయింది. అంటే తత్వ జ్ఞానము అనేది పూర్తిగా మీకు బోధపడిపోయింది. ఎప్పుడైతే ఈ సాధకుడికి తత్వజ్ఞానము అనేది బోధపడిందో, అప్పుడు ఈ ఆత్మజ్ఞానము, ఈ తత్వజ్ఞానము ఇదంతా కూడా అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలాగా. అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ అంటే ఏమవుతుంది? ప్రత్యక్షంగా మీకు కనిపిస్తోంది. దాని గురించి ఇంకా ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. అది మీకు యథార్థంగా కనిపిస్తూ ఉన్నది, అతి దగ్గరలో కనిపిస్తూ ఉన్నది. అందుకని ఈ అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలాగా అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అంటే ఏమిటి? ఇక్కడ పరోక్షం కానటువంటిది అంటే ప్రత్యక్షమైనటువంటిది. ప్రత్యక్షమైనటువంటి అనుభూతి నీకు కనిపిస్తుంది అంటే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. తత్వజ్ఞానం తెలిసిందే అంటే ఏమిటి? ఇక్కడ పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది. అంటే ఇక్కడ పరమేశ్వర సాక్షాత్కారం అంటే మరి పరబ్రహ్మకి ఆకారం లేదు కదా, ఎట్లా సాక్షాత్కారం అవుతుంది? ఇది మళ్ళీ మనకు అనుమానమే కదా. అంటే అక్కడ ఏం చెబుతున్నాం? ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని కదా. కాబట్టి ఇప్పుడు నాకు పరమేశ్వరుడు ఎవరు? నేనే. మరి పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అంటే స్వరూప జ్ఞానము అనేది కలుగుతుంది. ఇప్పుడు మరి పరోక్ష జ్ఞానం అనేది ఉన్నది కదా, దానివల్ల ఫలితం ఏమిటి? ఇప్పుడు అనుమానం వస్తుంది మీకు. అందుకని చెప్తూ ఉన్నాడు ఇక్కడ, బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురుముఖత లభించినటువంటి ఈ తత్వమసి మొదలైనటువంటి ఈ మహావాక్యాల యొక్క అర్థాన్ని గ్రహించటం వల్ల మనకి పరోక్షమైనటువంటి బ్రహ్మ విజ్ఞానము అనేది మనకి లభించింది. బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలన్నీ కూడా అగ్నిహోత్రంలాగా పరోక్షమైనటువంటి జ్ఞానం అనేది దహించి పారేసింది. మనకి పరోక్ష జ్ఞానం రావటం వల్ల ఏం జరిగింది అంటే, మనం చేసినటువంటి పాపాలు బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి గాని తేలిగ్ గాని అనేక రకాలైనటువంటి పాపాలు అనేవి చేస్తుంటాం మనం, వాటన్నింటినీ కూడా ఇది దహించి పారేసింది పరోక్ష జ్ఞానం అనేది. అయితే
మరిప్పుడు అపరోక్ష జ్ఞానము అనేది వచ్చింది. ఎప్పుడైతే ఈ పరోక్ష జ్ఞానము అనేది వీటన్నింటినీ ఈ పాపాలు పుణ్యాలు అన్ని నశింపజేసేసిందో, వాసన క్షయమైపోయిందో, ఇప్పుడు నీకు అపరోక్ష జ్ఞానము అనేది వచ్చింది. మరి అపరోక్ష జ్ఞానం వచ్చింది అంటున్నారు కదా, దీనివల్ల ఫలితం ఏమిటి? ఇక్కడ చెప్తూ ఉన్నాడు చివరి రెండు శ్లోకాల్లోనూ కూడా చూడండి, 64వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు, శ్రోత్రియుడు బ్రహ్మనిష్యుడు అయినటువంటి ఆ గురువు యొక్క ముఖం ద్వారా ఆ ముఖం నుంచి వెలువడినటువంటి ఈ మహావాక్య అర్థం వల్ల కలిగినటువంటి ఈ ప్రత్యక్షమైనటువంటి ఆత్మజ్ఞానం వల్ల సంసారానికి కారణభూతమైనటువంటి ఈ అజ్ఞానము అనేది మధ్యంజన మార్తాండ్రుడి యొక్క కాంతుల వల్ల చీకటి అనేది పారిపోయినట్లుగా అలా ఈ అజ్ఞానము అనేది పూర్తిగా నశించిపోతుంది. అది ఇక్కడ జరిగేది. నీకు ఈ అపరోక్ష జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం వచ్చిందయ్యా, పరోక్ష జ్ఞానం వల్ల ఏమైంది అంటే నువ్వు చేసినటువంటి పాపాలన్నీ నశించిపోయినాయి. మరి ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది. ప్రత్యక్ష జ్ఞానము అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకేమవుతూ ఉన్నది, ఈ ప్రత్యక్ష జ్ఞానం రావటం వల్ల అదే ఇక్కడ చెబుతున్నాడు 24వ శ్లోకంలో, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆ గురువు యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి ఈ మహావాక్యాల యొక్క అర్థం అవన్నీ కూడా నువ్వు విన్నావు, మననం చేశావు, నిధిధ్యాస దాన్ని ధ్యానం చేశావు, సమాధి స్థితిలోకి వెళ్ళావు, ఇప్పుడు ఈ జ్ఞానం అనేది నీకు వచ్చింది. దీనివల్ల సంసారానికి కారణభూతమైనటువంటి అజ్ఞానము అనేది పూర్తిగా నశించిపోయింది, ఇంకా నీకు సంసారం అనేది లేదు. అంటే భవబంధనాలన్నీ కూడా పూర్తిగా తెగిపోయినాయి అని చెప్తూ ఉన్నాడు. నీకు బంధనాలన్నీ తెగిపోయినాయి. బంధనాలన్నీ తెగిపోయినాయి అంటే ఏమవుతుంది అప్పుడు, నువ్వు విముక్తుడైపోయినావు అంతేగా. ముక్తి అంటే ఏమిటి? విముక్తి. ఏమిటి విముక్తి? బంధనాల నుంచి విముక్తి. ఏ రకమైనటువంటి బంధనాలున్నాయి నీకు? భవబంధనాలేగా ఉన్నది, ఇంకేమున్నాయి ఇక్కడ బంధనాలు? కాబట్టి అటువంటి బంధనాల నుంచి సంసారము అనేటటువంటి బంధనాలు అవే భవబంధనాలు. ఈ బంధనాల నుంచి నీకు విముక్తి లభిస్తుంది అన్నాడు. అందుకే సంసారానికి కారణభూతమైనటువంటి అజ్ఞానము అనేటటువంటి ఈ చీకటి చండ భాస్కరుని యొక్క కిరణాల వల్ల ఆ చీకటి అంతా తొలగిపోయినట్లుగా ఇప్పుడు ఈ సంసారానికి కారణభూతమైనటువంటి ఈ అజ్ఞానం ఇక్కడ ఈ వచ్చినటువంటి ఈ అపరోక్ష జ్ఞానం వల్ల ఈ అజ్ఞానం అనేది పటాపంచలైపోయింది అన్నాడు. కాబట్టి ఈ గ్రంథం చదవటం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనేది ఆఖరి శ్లోకంలో ఈ అధ్యాయంలో ఈ తత్వజ్ఞానము అనేటటువంటి అధ్యాయం మొట్టమొదటి అధ్యాయంలో 65వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, మోక్షాన్ని కోరేటటువంటి వాళ్ళు ఈ గ్రంథం వల్ల తత్వ విషయమైనటువంటి జ్ఞానాన్ని పొంది విధిపూర్వకంగా శాస్త్ర పద్ధతిలో తన యొక్క మనస్సుని తన యొక్క స్వరూపమందు స్థిరంగా ఉంచుకొని సంసార బంధనాల నుంచి విముక్తిని పొంది శీఘ్రంగా పరమపదాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. ఈ గ్రంథాన్ని చదివితే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేది ఈ 65వ శ్లోకం ఈ యొక్క ప్రకరణంలో మొట్టమొదటి ప్రకరణంలో ఆఖరుగా ఉన్నటువంటి ఈ 65వ శ్లోకం చెప్తూ ఉన్నాడు. చూడండి, 64వ శ్లోకంలోనేమో అపరోక్ష జ్ఞానం వల్ల సంసారానికి సంబంధించినటువంటి అజ్ఞానము అనేది పటాపంచలైపోయింది, బంధనాలు బహుబంధనాలని తెగిపోయినాయి అన్నాడు. అది అక్కడ జరిగేటటువంటిది, అక్కడితో అయిపోయింది అసలు. మరి ఈ 65వ శ్లోకం ఎందుకు రాశాడు అంటే మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం చూడండి, ఇది ఒక సంప్రదాయము అని. ఏమిటి, ఇంతవరకు చెప్పిన తర్వాత ఫలశ్రుతి అన్నమాట ఇది. ఈ గ్రంథం చదివితే జరిగేది ఏమిటి అని అంటే, ఈ గ్రంథం గనక చదివినట్లయితే ఇప్పుడు మేం చెప్పినట్టుగా ఈ మహావాక్యాలు ఈ సాధన చతుష్టయం ముందు సాధన చతుష్టయం దగ్గర నుంచి రావాలి కదా, ఆ సాధన చతుష్టయం అలా క్రమేణా పైకి వెళ్లి 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 మహావాక్యాలు విని ఆ మహావాక్యాలను శ్రవణం మననం ధ్యానం ఇవన్నీ చేసి సమాధి స్థితిలోకి వెళ్లి అప్పుడు ఈ పరోక్షానుభూతి పొంది ముందు పరోక్ష జ్ఞానం సంపాదించి దానివల్ల పాపాలన్నీ కూడా నాశనం చేసుకుని ప్రత్యక్షమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించితే
అప్పుడు ఈ ప్రత్యక్షమైనటువంటి జ్ఞానం వల్ల సంసారానికి కారణమైనటువంటి అజ్ఞానము అనేది పూర్తిగా పటామంచలైపోతుంది, భవబంధనాలన్నీ కూడా తెగిపోతాయి. ఇలా తెగిపోయాడు అంటే ఇటువంటి ఈ సాధకుడికిప్పుడు బంధనాలన్నీ కూడా తెగిపోయినాయి అంటే బంధనాల నుంచి అతను విముక్తుడయ్యాడు అంటే ముక్తి పొందాడు. అదే మాట చెబుతూ ఉన్నాడు. అటువంటి మానవుడు ఈ సంసార బంధనాల నుంచి విముక్తి పొంది శీఘ్రంగా పరమపదాన్ని పొందుతాడు అని చెప్పి ఈ మొట్టమొదటి ప్రకరణం ఈ వేదాంత పంచదశి అనేటటువంటి ఈ గ్రంథంలో తత్వ వివేకము అనేటటువంటి ఈ మొట్టమొదటి ప్రకరణాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు విద్యారణ్యుల వారు.